నేను చూసిన పేపర్లో అవన్నీ కూడా ఇదివరకు పదుల సంఖ్యలో లేఖలు రాశాం. మా పార్లమెంట్ సభ్యులు మేమందరం కూడా 377 రేజ్ చేద్దాము, 0 అవర్లో రేజ్ చేద్దాము. ముఖ్యంగా మరి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తే నితిన్ గడ్కరీ గారే హామీ ఇవ్వడం జరిగింది మార్చుతానని చెప్పి. రాజీవ్ రహదారి ఏది ఇప్పుడు హైదరాబాద్ నుండి రామగుండం వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కావాలని చెప్పి పార్లమెంట్లో మాట్లాడితే నితిన్ గడ్కరీ గారే మాకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమంత్రి ఎవరు ఆలోచించలేదు, సారాపాక అంటే భద్రాచలం పక్కకు ఉన్నటువంటి సారాపాక నుండి మనుగూరు, ఏటూరు నాగారం, తుపాకలగూడెం నుండి గోదావరి నది ఎంబడి వెళ్ళి కాళేశ్వరం దగ్గర గోదావరి దాటి ప్రాణహిత ఎంబడి వెళ్ళి కౌటాల అంటే ఆదిలాబాద్లో నెత్తి మీద ఉంటుంది మహారాష్ట్రకు బార్డర్, అక్కడి కూడా అడవి ప్రాంతంలో ఒక జాతీయ రహదారి కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జాతీయ రహదారులు మేము డిమాండ్ చేసినట్టు ఎవరు చేయలేదు పార్లమెంట్లో. చాలా సందర్భాల్లో పట్ల మేము మాట్లాడడం జరిగింది, ఇంత లేఖలు ఇచ్చి కూర్చోలేదు, మేము మాట్లాడడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు భట్టి గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించలేదు ప్రధానమంత్రి గారి దగ్గర. అవి నేను చెప్పదలుచుకున్నాను, ఇంకేమేమి చెప్పాలి. మీరు నిన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్ర విభజన చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది 2014. ఆంధ్రప్రదేశ్ వేరుబడ్డ ఆంధ్రప్రదేశ్కి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు, ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఐసర్, ఇవి మూడు కూడా ఆంధ్రప్రదేశ్కి హామీ పెట్టారు మీరు విభజన చట్టంలో. తెలంగాణకు మొండి జోజు చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విభజన చట్టంలో పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ 2014. ఆల్ ఇండియా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పెట్టలేదు, ఐసర్ పెట్టలేదు, కానీ ఇవి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు. ఐఐటి ఇచ్చిండ్రు, హైదరాబాద్లో ఐఐటి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో పెట్టడం తప్పుపడతలేం మేము. కానీ ఎయిమ్స్ విజయవాడకి ఇచ్చిండ్రు, ఐఐఎం ఇచ్చిండ్రు, ఐసర్ ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ 2014. ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మన బట్టి విక్రమార్క గారు, వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో మొదటి రోజుల్లో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు ఓ విధంగా చెప్పదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వీళ్ళు డిమాండు, తదనంతరం ఉద్యమం ఉధృతమై ఇంకా తెలంగాణ వచ్చే సందర్భంలో సానుకూలంగా మాట్లాడడం కారణం ఏంటంటే, ఒకరు రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే, బట్టి విక్రమార్క గారు మదిరా కాబట్టి అది పక్కకు ఆంధ్ర ఉంటుంది కాబట్టి మరి మాట్లాడితే ఏమవుతుందో మాట్లాడితే ఏమవుతుందో చెప్పి ఆ బార్డర్ డిస్ట్రిక్ట్లు గట్లే ఉంటుంది, నేను తప్పు పడతలేదు. మీరు ఇద్దరు కూడా మొదటి రోజులో తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు కాదు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు. ఈ విషయాలు మీకు తెలివై నేను మీరు పోయి ప్రధానమంత్రి గారిని కలిసి ఇవి ఇస్తే నేనేం తప్పు పట్టకపోదును, మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం, కానీ మమ్మల్ని బదనాం చేయాలంటే మేము ఊరుకోం. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఇవాళ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్లో గడుతున్నారంటే మా ప్రయత్నము, మా ప్రయత్నము. మీరు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టలేదు ఎయిమ్స్ తెలంగాణకి, ఒంటి కాలు మీద నిరసన చెప్పినాం పార్లమెంట్లో. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆనాటి మా ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి గారు, నేను, బీబీ పాటిల్ గారు, కవిత గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ మంత్రి గారు పార్లమెంట్లో నిరసన చేసి పట్టుబట్టి ఎయిమ్స్ పట్టుకొచ్చాం మేము. మేము సాత్సార్యం చేస్తాం మా బట్టి గారు. ఒక్కసారి 2014 నుండి పార్లమెంట్ టీఆర్ఎస్ గులాబీ జెండా పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన యూట్యూబ్లో వేసుకొని చూడండి మీరు, అప్పుడు అర్థమవుతుంది. మీరు ఎయిమ్స్ ప్రస్తావించలేదు విభజన చట్టంలో, పట్టుకొచ్చినాం. ఐఐఎం లేదు, కేసీఆర్ గారు 10 సార్లు లేఖలు రాసిండ్రు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావాలని చెప్పి. ఐసర్ గురించి వెళ్ళి మీకు నిన్న కూడా మీరు చెప్పలేదు దాని గురించి వెళ్ళి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈరోజు బీఎస్సీ ఎంఎస్సీ చదువుతలేరు చాలామంది పిల్లలు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ.
చాలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ జనరల్ సైన్సెస్ లో పెట్ట విద్య అందరు ఇంజనీర్లు డాక్టర్లకే పోతున్నారు తెలివైన పిల్లలు. ఈ జనరల్ సైన్సెస్ సబ్జెక్ట్ కావాలని ఐసర్ అంటే ఐఐటి లాగా దేశంలో ఒక 5 నుండి మొదలు పెట్టారు, ఇప్పుడు 10 దాకా పెట్టారు. అది కావాలని చెప్పి పార్లమెంట్లో మాట్లాడిన వాడిని నేను, అది ఇవ్వలేదు. బిఈడి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటుంది, మైసూర్లో ఉంటుంది, ఎన్సీఆర్టీ వాళ్ళది. దానికోసం కొట్లాడినాం. ఆనాటి మా భోయినగిరి ఎంపీ గారు భోయినగిరిలో జాగా ఉందని చెప్పి చూపించినాం. ఇది తెలంగాణ ఉద్యమం, గులాబీ జెండా నాయకుల పాత్ర. మీరు ఏమి అడగలేదు, సాత్సారం చేసినారు అన్నారు కదా, ఇంకా తెలుస్తుంది మోడీ గారు మీకు ఏమిస్తారు. నవోదయ విద్యాలయాలు నిన్న మీరు ప్రస్తావించలేదు, దయచేసి ప్రస్తావించండి. గొంతు చించుకొని మాట్లాడినాం పార్లమెంట్లో, ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉండాలి. కేంద్ర ప్రభుత్వము మోడీ గారి దగ్గరికి 100 సార్లు విజ్ఞప్తి పత్రాలు ఇచ్చినాం మేము పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి. ఇలా తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే కేవలం 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి, కేవలం 9 ఉన్నాయి నవోదయ విద్యాలయాలు. దేశంలో ప్రతి రాష్ట్రంలో